వారసుడిగా వెండితెరపై అడుగుపెట్టిన నాగార్జున ఓవైపు తెలుగు సినిమాలు చేస్తూనే మరోవైపు బాలీవుడ్ లో కూడా అప్పుడప్పుడు నటిస్తున్నాడు. బాలీవుడ్ లో శివ మూవీతో అడుగుపెట్టి సూపర్ హిట్ అందుకున్నాడు. బాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు ఈ నవమన్మథుడు. అమితాబ్ సినిమా ఖుదాగవాలో నటించిన నాగ్ చాలా గ్యాప్ తీసుకున్నాడు. తాజాగా బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహర్ నిర్మిస్తున్న బ్రహ్మాస్త్రలో కింగ్ నాగార్జున ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకుని రిలీజ్ కోసం ఫస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకునే పనిలో ఉంది. ఇక నాగార్జున మొదటి నుంచి విభిన్న నేపథ్య కథలతో సత్తా ఉన్న కొత్త దర్శకుల సినిమాల్లో నటిస్తూ వారిని ప్రోత్సహిస్తున్నాడు. తాజాగా ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో నాగ్ ఓ సినిమా మొదలు పెట్టాడు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ నెల 22 నుంచి మొదలు పెట్టుకోనుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తోంది. నాగార్జున చెల్లెలుగా మాజీ మిస్ ఇండియాను తీసుకోవడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేసిందట. నాగార్జున చెల్లెలుగా చండీగర్ భామ మాజీ మిస్ ఇండియా మిస్ యూనివర్స్ పోటీల్లో మెరిసిన గుల్ పనాగ్ ను తీసుకుంటుందట చిత్ర బృందం. ఇక మరో కీలక పాత్రలో గోవా సుందరి ఇలియానాను తీసుకోనున్నారనే టాక్ ఫిల్మ్ నగర్ లో హల్చల్ చేస్తోంది. అయితే నాగార్జున తెలుగు తెరకు మిస్ ఇండియాలను మిస్ యూనివర్స్ లను తీసుకుని రావడం ఇదేమీ కొత్త కాదు. గతంలో రక్షకుడు సినిమాలో నాగార్జునకు జోడీగా మిస్ ఇండియా విశ్వసుందరి సుస్మిత సేన్ నటించగా రాబోయే చందమామ సినిమాలో మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్య రాయ్ తో ఓ స్పెషల్ సాంగ్ లో డాన్స్ చేశాడు. ఇక నాగార్జున ప్రవీణ్ సత్తార్ కాంబోలో సినిమా ప్యాన్ ఇండియా లెవెల్లో విడుదల చేయడానికి చిత్ర యూనిట్ రెడీ అవుతుందట. అందుకని సినిమా కోసం వివిధ భాషల్లోని నటీనటులను తీసుకుని హైప్ తీసుకుని వస్తున్నారనే టాక్. ఇక నారాయణ దాస్ నారంగ్, పుష్కనూరి రామ్మోహన్ రావు, శరత్ మరాఠాలు కలిసి నిర్మిస్తున్నారు. ఇందులో నాగార్జున ప్రైవేట్ డిటెక్టివ్ పాత్రలో కనిపించనున్నాడు. మరోవైపు ఎన్ఐఏ ఆఫీసర్ విజయ్ వర్మ పాత్రలో కనిపించిన వైల్డ్ డాగ్ సినిమా ఏప్రిల్లో రిలీజ్ కానుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ మౌనిక. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టిఎఫ్సి. హాయ్, అందరికి నమస్కారం. నేను మీ మధుప్రియ. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు టిఎఫ్సి లైవ్. అందరికి నమస్కారం, నేను గీతా మాధురి. టిఎఫ్సి లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే, నేను మీ కత్తి కార్తిక. టిఎఫ్సి ఛానల్ ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం, ఐఎమ్ యువర్ ఫేవరెట్ యాక్ట్రెస్ అంకిత మహారాణా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టిఎఫ్సి లైవ్ లవ్ యూ ఆల్. అందరికి నమస్కారం, నా పేరు డాలియా. టిఎఫ్సి లైవ్ కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం, టిఎఫ్సి లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నీ హీరోయిన్ సృజిత ఘోష్. థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ. మన టిఎఫ్సి లైవ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇందులో అప్లోడ్ చేసే ప్రతి వీడియోను లైక్, షేరింగ్ గా కామెంట్ చేస్తూ ఉండండి. అలాగే ఇక్కడ కనిపించే ఈ బెల్ ఐకాన్ ని మీరు ఇలా క్లిక్ చేసినట్లయితే ఇందులో అప్లోడ్ చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. హాయ్, దిస్ ఇస్ పూజిత. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టిఎఫ్సి యూట్యూబ్ ఛానల్. హాయ్ అండి, నేను మీ అనుశ్రీ. మన టిఎఫ్సి లైవ్ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇది టిఎఫ్సి లైవ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. హలో, దిస్ ఇస్ యువర్ ఆల్ సిప్లీగాజ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టిఎఫ్సి లైవ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. హాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టిఎఫ్సి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టిఎఫ్సి. హాయ్, నేను మీ సప్తగిరి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టిఎఫ్సి. హాయ్ ఎవ్రీబడి, యూట్యూబ్ లో సబ్స్క్రైబ్ చేయండి, వ్యూ చేయండి, ఫాలో చేయండి ఫర్ ఆల్ న్యూస్ అబౌట్ తెలుగు ఫిల్మ్స్. టిఎఫ్సి లైవ్. Don't forget to like, share, and subscribe. Meet Hema. Thank you. అందరికి నమస్కారం, టిఎఫ్సి లైవ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ బెల్ ఉంటుంది, ఆల్ బెల్ నొక్కండి. మా నోటిఫికేషన్స్ అన్ని ఫ్రీగా పొందండి. నేను మీ సింగర్ మైథిలి. అందరికి నమస్కారం, టిఎఫ్సి లైవ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ ఒక గంట బటన్ ఉంటుంది, ప్రెస్ చేయండి, మా నోటిఫికేషన్స్ ఫ్రీగా పొందండి. థ్యాంక్ యూ. నేను మీ సురేఖ.